హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి బ్రష్ వచ్చేటప్పటికి సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట. మనకి అతి సునాయాసంగా ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లు అనేవి చాలా హైట్లో ఉంటాయి, అవి క్లీన్ చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టూళ్ళకి, బలలకి, మంచాలకి ఈ ఇబ్బంది లేకుండా కింద నుండి అందుకునే విధంగా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆన్లైన్లో తెప్పించడం జరిగింది, ఫ్లిప్కార్ట్, అమెజాను, ఇదైతే మీషోలో తెప్పించడం జరిగింది. మీరు చూసుకోండి, ఉన్న ప్రైజ్లు అక్కడ ఉన్న ఆఫర్ ప్రైజ్లను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇది 230 రూపాయల ప్రైజ్లో ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. ఈరోజు డెలివరీ అనేది రావటం జరిగింది. అయితే ఈ బ్రష్ చూసారు కదా, అంత అడ్జస్ట్మెంట్ అనమాట. మనకు కావాల్సిన హైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా పొడుగు కావాలనుకుంటే ఈ విధంగా తగిలించుకొని, అంటే డస్ట్కు దూరంగా అనమాట, సీలింగ్ ఫ్యాన్లు అనేది క్లీన్ చేసుకోవటానికి అతి సునాయాసంగా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి ఇది పొడుగు అనేది కూడా నచ్చిన హైటు పెంచుకుని అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఉంది. ఇటు కావాలంటే ఉంచుకోవచ్చు. అయితే ఇది తొడవటం తెలియకపోతే క్లీన్ చేయడం ఇబ్బంది పడతారు. ఈ విధంగా పెట్టి క్లీన్ చేద్దామంటే కుదరదు. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఏముంది, బ్రష్ పెట్టి రుద్దితే బ్రష్ వచ్చేస్తుంది కదా బూజంత అనుకుంటే కాదు. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎట్ట పడితే అట్ట తుడుతామంటే కుదరదు. దీన్ని ఏం చేయాలంటే మీరు ఇలా వంపు చేసుకోవాలి. అంటే మనకి డస్ట్ క్లీన్ చేయాలంటే ఇలా వంపు చేసుకుంటే మనకు బూజు, మెయిన్ బూజు ప్రయత్నంగా పట్టేస్తూ ఉంటుంది కదా, అతి సునాయాసంగా ఈ విధంగా మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే మీకు తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు స్టూళ్ళు కానీ, మంచాలు కానీ, నిచ్చులు కానీ క్లీన్ చేసే పని లేకుండా ఎంత హైట్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్ అనేది ఈ విధంగా అతి సునాయాసంగా ఈ విధంగా ఈ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మీకు రెక్కలు కూడా బెండు పోవు అనమాట. చక్కగా మనకి ఈ విధంగా ఉంచి దాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీకు రెక్కలు అవి బెండు పోకుండా నీట్గా డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ప్రైస్ కూడా పెద్ద ప్రైజ్లో ఏం లేదు, 230 రూపాయలకే నేను తీసుకోవడం జరిగింది ఆన్లైన్లో. అంటే మీషో నుంచి యాప్లో తెచ్చాం, మనం ఏ యాప్కి కూడా ప్రమోషన్ కాదు, తెచ్చినాము. మనకి మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్, మనం ఒక ఎలక్ట్రీషియన్గా బిల్డింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తొడవటానికి కన్వీనియంట్ మార్గం చెప్పండి అని అడగటం జరుగుతుంది చాలామంది. అయితే ఏంటంటే సీలింగ్ ఫ్యాన్లకు సంబంధించి కొంతమంది అయితే అచ్చంగా మనల్ని పిలిచి టెక్నీషియన్ని ఆ ఓడదీసి ఫ్యాన్ కిందకి ఇస్తే తుడిసి మళ్ళీ ఫిట్ చేయమంటున్నారు. అలా కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని బిల్డింగ్లకు అయితే ఫ్యాన్ ఓడదీసి ఇస్తే వాళ్ళు తుడుచుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఫిట్ చేయాల్సి రావడం, ఇలా అనేక సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఏంటంటే ఏదేమైనప్పటికీ అతి ఫ్యాన్ తీసే పని లేకుండా ఉన్న ఫ్యాన్ పైనుంచే మనం కింద నుంచొని చక్కగా ఫ్యాన్ పైన ఉన్న ఫ్యాన్ తుడిసే విధంగా ఈ బ్రష్ అనేది ఉపయోగించుకోవచ్చు. మనకి క్లీనింగ్ చేయటం కూడా చాలా తేలిక. ఇక్కడ మనం గమనించుకుంటే మీరు అక్కడ తుడిసే పరిస్థితిని బట్టి యాంగిల్ ఉంచుకోవచ్చు అనమాట. బెండ్ చేసుకుందా మీకు చూపించాను కదా, రెక్కలు తొడవాలంటే ఆ విధంగా బెండ్ చేయాలి, పైపులు తొడవాలంటే ఈ విధంగా బెండ్ చేసుకొని మీరు కింద నుంచి చక్కగా అతి నీట్గా సీలింగ్ ఫ్యాన్ అనేది అతి సులువుగా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కాస్త ఉపయోగపడిందని భావిస్తున్నాను. కారణం ఏంటంటే చాలామంది సీలింగ్ ఫ్యాన్లకు సంబంధించి క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రష్ తెచ్చుకున్నారంటే రెక్కలకున్న పెయింట్ కూడా పోదు. కారణం ఏంటంటే ఇవి చాలా స్మౌత్గా ఉంది. బ్రష్ అనేది కూడా ఎటువంటి పెయింట్ని డ్యామేజ్ చేయదు, మనకి డస్టే పోతుంది. కొంత బెటర్ కాదు, ఇప్పుడు మామూలుగా మనం దగ్గర ఫ్యాన్ దాకా నువ్వు స్టూల్ వేసుకుని నుంచోని తుడిస్తే అది తీరి ఓకే, కానీ అలా తొడవాలంటే మరి స్టూల్ మీద ఎక్కి ఆ విధంగా మనం పైన నుంచొని తొడవాలంటే చాలామంది వాళ్ళకి కాదు. ఏదేమైనప్పటికీ కింద చక్కగా కింద నుంచొని తుడుచుకుంటానికి కొంతవరకు ఇది చాలా వరకు కన్వీనియంట్గా ఉందని చెప్పుకోవచ్చు. డస్ట్ కూడా ఇంచుమించు మీకు బూజే కదా, ఎక్కువ బూజు పడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉంటే అసలు చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ బ్రష్ అనేది చాలా ఉపయోగపడింది. చూడండి, మీకు సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ బ్రష్ అని కొట్టారంటే, టైప్ చేశారంటే మీకు అమెజాను, ఫ్లిప్కార్టు, మనకు మీషో ఇలాంటి యాప్ల్లో దొరుకుతుంది. తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ లేని ఇల్లు అనేది ఉండదు, డస్ట్ అనేది ఏర్పడుతుంది. క్లీన్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇది వాడిన తర్వాత మీకు వీడియో చేయడం జరిగింది. అయితే ఏంటంటే మీరు రెక్కలు క్లీన్ చేసేటప్పుడు ఇందాక చూపించాను కదా, వంపు చేసుకొని బ్రష్ని ఆ విధంగా క్లీన్ చేసుకున్నారంటే మీకు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. రెక్కలను విపరీతంగా మీరు లాక్కుండా కన్వీనియంట్గా బూజుని ఎప్పటికప్పుడు దులుపుకోవచ్చు. బ్రష్ అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు మీరు దులుపుకున్నా కానీ క్లీనింగ్ బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇకపోతే ఈ బ్రష్ అనేది ఈ విధంగా ఉంటుంది, కిందకు తీసిన తర్వాత బయట తెలిచేస్తే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.